సో వెంకటేష్ అన్న ఎట్లున్నావు? బాగానే ఉన్నావు. బాగున్నాను అన్న. నా మొదటి ప్రశ్న ఏంటంటే 2018 మన తెలంగాణ రాష్ట్రానికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? కాంగ్రెస్ అయితే. కాంగ్రెస్ అవుతుంది. ఎందుకన్నా కాంగ్రెస్? కాంగ్రెస్ ఎందుకైందంటే తెలంగాణ వస్తే మనం బాగుపడతామని జనానికి అందరికీ కేసీఆర్ చెప్పాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, లేని వాళ్ళకి 3 ఎకరాల పొలం ఇస్తాను, లేని వాళ్ళకి బెడ్రూమ్ కట్టిస్తాను, డబల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పాడు. ఈ ఏది అమల్లో రాలేదు. సరైన అందుబాటు లేబర్కి అందుబాటులో ఎవరికి దొరకలేదు, దానివల్ల ఓడిపోతాడని నేను చెప్తున్నాను. సరే, ఇప్పుడు ఆయన పెట్టింది కదా రైతు బీమా పథకము, కళ్యాణ లక్ష్మి స్కీమ్ అని, వికలాంగుల పెన్షన్లు కానీ. వికలాంగుల రైతులు అంటే 100 ఎకరాలు ఉండోడు, 10 ఎకరాలు ఉండోళ్ళకి గిట్టుబాటు అవుతుంది. ఎక్కువగా 40-50% లేని వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి అందుబాటులో ఏం దొరకట్లేదు కదా, దానివల్ల జనం ఇబ్బంది పడుతున్నారు. ఓకే ఓకే. సరే, ఒకవేళ మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు అవుతారు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి? ఈయనైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక వాళ్ళల్లో మరి ఎవరు ఉంటారో వాళ్ళు ఇష్టం. ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, జానారెడ్డి ఉన్నాడు, డీకే అరుణ ఉన్నాడు, అయినా వాళ్ళ వాళ్ళకే గొడవలు, అదంతా సికాగా సరే. వాళ్ళల్లో ఎవరు అనేది నాకు నాకనే ముందే కనబడుతున్నారు. ఇప్పుడు ఇంతవరకు సీట్లు పంపకం కాలేదు. ఓకే, ఈయనైతే మంచుకుంటాడే ముఖ్యమంత్రి కాంగ్రెస్ అని మీరు ఎవరు అనుకుంటున్నారు చెప్పు? మేము ఎవరు అనుకోవట్లేదు. మాదే పార్టీ మాత్రం అధికారం రావాలి. మేమైతే బిఎల్ఎఫ్. మీరు పార్టీ మాత్రం అధికారం రావాలనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ. సరే, ఇప్పుడు స్టేట్ గురించి కాకుండా రాష్ట్రం గురించి కాకుండా మీ నియోజకవర్గం గురించి మాట్లాడదాం. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చేసి మదన్ లాల్. 4.5 ఇయర్స్లో పరిపాలనలో ఆయన ఏ ఆయన అభివృద్ధి పనులు చేసినాడా? ఆయన పర్వాలేదులే, కానీ జనంలో కొద్దిగా బాగానే వెళ్ళిపోతాడు. కానీ అందులో వర్గాలు ఉండటం వల్ల వాళ్ళ టీఆర్ఎస్లోనే 2 వర్గాలుగా ఉంటూ ఆయనకు వ్యతిరేకత. ఆయన మీద వ్యతిరేకత ఉంది? అంతే. అంటే ఆయన కుట్ర చేస్తారా ఆయన మీద? ఇక వాళ్ళ నాయకులు మరి వాళ్ళకి ఎందుకు పట్టలేదు, వాళ్ళకి వాళ్ళకి వ్యతిరేకత ఉంది. అంతేనా? అంతే. సరే, మరి ఇప్పుడు లాస్ట్ టైం మీరు దేనికి వేసిన ఓటు? మేము బిఎల్ఎఫ్కి. ఈసారి ఎవరికి వేస్తారు ఓటు? బిఎల్ఎఫ్, సిపిఎం. అంతేనా? అంతే. సరే, ఈసారి ఎవరికి గెలుస్తారు అనుకుంటున్నారు నియోజకవర్గంలో? ఇక్కడ మరి ఏమైతే కూటమా బిఎల్ఎఫ్? మరి కూటమిలో బిఎల్ఎఫ్లో రెండిట్లో ఏదో మీ అంచనా? ఇక తెలియదు జనం. మరి రేపు టీఆర్ఎస్ మాత్రం రాదంటున్నావా? నియోజకవర్గం టీఆర్ఎస్ మాత్రం రాదు. ఓకే అన్న, మంచిదన్న, బాగా మాట్లాడేవన్నా.